హాయ్, వెల్కమ్ టు మహాన్ బ్లాగ్స్. ఇది నేను నిన్న పోస్ట్ చేసిన బ్యాక్ సైడ్ కటింగ్ అన్నమాట. ఈరోజు మేము ఫ్రంట్ సైడ్ కటింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాము. లాస్ట్ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. అలానే ఈ వీడియో కూడా ఖచ్చితంగా యూస్ అయ్యింది. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చిద్దని అనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫ్రంట్ సైడ్ కటింగ్ అన్నమాట. చూడండి, ఇది నేను బ్యాక్ తీసాను, ఫ్రంట్కి డిజైన్ ఎత్తిస్తున్నాను. హ్యాండ్స్కి మాకు ప్లెయిన్ వస్తాయి, మన హ్యాండ్ డిజైన్ చేయాలి, బ్యాక్ డిజైన్ చేయాలి. రెండు ముక్కలతో నేను డిజైన్ చేసి మీకు జాకెట్ నేను చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ తీసాం, ఇప్పుడు ఫ్రంట్ తీసేది చూడండి. కటింగ్ బ్లౌజ్ పెట్టి బ్యాక్ కటింగ్ చేసింది, బ్లౌజ్ పెట్టి కరెక్ట్గా ఇట్లా తీసుకోండి, రౌండ్గా కట్ చేసుకుంటాకి టైం చేసుకోండి బ్లౌజ్కి. ఇది ఫ్రంట్ ముందు మేడ, ఇది బ్యాక్ నెక్, ఇది ముందు. ముందు మనం చూసుకోవాలి ఎన్న గ్రాలు, సిక్స్ పెడుతున్నా, సిక్స్ కరెక్ట్గా ఈ సిక్స్. దీనికి ఇది ఎన్నంగుళాలు దూరంగా ఉందో మనం అన్నంగుళాలకి చూసుకొని, ఇది మూడు ఉంది, ఇది రెండున్నర పెట్టుకోండి కరెక్ట్గా వస్తుంది. పెట్టినాక ఇట్లా తీసుకోండి, తీసుకోండి రౌండ్ చేసుకోండి, అట్లా రౌండ్ చేసుకొని ఇది వచ్చి రెండు అంగుళాలు తీసేయాలి. పొడవు తీపి పొడవు రెండు అంగుళాలకు మనం కరెక్ట్గా తీసుకోవాలి. చూడండి ఇట్లా చూడండి, డ్రాయింగ్ చూసుకోండి. ఇది సైడ్ శంక, ఇది రౌండ్. మీకు మళ్ళీ పెట్టి చూపిస్తాను మేడ, అది ఎన్ని ఎంత కరెక్ట్గా ఉన్నాయో అవన్నీ చూసుకోండి, చూపిస్తాను. మనకు మేడ కొంచెం తగ్గిన చేసిన మళ్ళీ మనం పెట్టుకోవచ్చు, ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. ఇది పలక నెక్ చూడండి, ఇది కూడా కరెక్ట్గా, ఇదిగోండి ఇక్కడ పెట్టాను, ఇదిగోండి కుట్టేది. ఇది అసలు పెట్టాను, ఇదేమో రౌండ్ బ్యాక్ రెండు పెట్టిన చూడండి. ఇదిగోండి ఇక్కడ పట్టుకున్నాను చూడండి, షోల్డర్ దగ్గర ఫ్రంట్ నేను చేసిన డిజైన్ మీరు చూడండి కరెక్ట్గా వచ్చిందో అది చూసుకోండి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది తీసేస్తాను. ఇప్పుడు తీసేసిన తర్వాత మనం 13 అంగుళాలకు వచ్చింది, 13 అంగుళాలకు వస్తే చూడండి కరెక్ట్గా 13 అంగుళాలకు వచ్చినప్పుడు ఇది సెంటర్లో పెట్టుకొని 3 అంగుళాలు, 3 4 అంగుళాలు పెట్టుకున్నా పర్వాలేదు, 3.5 పెట్టానండి సెంటర్. ఇది చూడండి 3 అంగుళాలు టాట్స్, 3 అంగుళాలు ఇక్కడ నుంచి మళ్ళీ ఇది మనం అంగుళం మధ్యలో సెంటర్, మళ్ళా అంగుళం సెంటర్, ఇది టాట్స్ అండి సెంటర్ టాట్స్ చూడండి. ఇది చూడండి క్రాస్ కొట్టుకోవాలి కదండి, మన ఇష్టం 2 అంగుళాలు పెట్టుకుంటాం ఇక్కడికి క్రాస్, ఇక్కడ 2 ఇట్లా పెట్టుకొని చూడండి. మీకు ఉండడం చూడాలండి కరెక్ట్గా వస్తున్నారు అట్లా. ఇక్కడ చూడండి ఇది అసలు సంఖ, ఇది డాట్స్ పోసేది, ఈ డాట్స్ వచ్చేది క్రాస్ బెల్ట్ అండి, క్రాస్ బెల్ట్ ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ ఇలా తీసుకోవాలండి, క్రాస్ తీసుకొని ఇక్కడ నేను 3 పెట్టాను, ఈ 3లో కలుపుకోవాలండి. ఇది చూడండి అసలు బ్లౌజ్ పెరిగింది. ఇప్పుడు మనం ఇంకొక అరంగంలో పెంచుకుందాం డాట్స్ కోసం. ముందు కటింగ్ చేస్తుంది చూడండి, ఇది
ఇది వెనక భాగం చూసారు కదా కట్ చేసింది, ఇది ముందు భాగం చూడండి. చూడండి కరెక్ట్గా వచ్చింది, దానికి దీనికి కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇది ముందు భాగం, ఇది వెనక భాగం. ఇప్పుడు మనం కొంచెం ఎదుర క్రాక్ తీసుకోవాలి. ఇట్లా చూపిస్తాను చూడండి, ఇది కొంచెం అది దీంతో కలిపి మనం ఇది మళ్ళీ దీన్ని చూసుకొని ఇక్కడ పెట్టుకొని దీనికి ప్రింట్ ఎక్కడికి ఉందండి, ఎంతమంది టిక్ ఎక్కడ ఉందో అక్కడికి దీనికి పెట్టుకోండి. దీనికి పెట్టుకొని ఇది కూడా టిక్ పెట్టుకోండి. మీకు తెలుసుతాం కోసం మేమైతే అక్కర్లేదు, మేము పెట్టుకోము, కటింగ్ చేసుకుంటే అయిపోతాం. అంతేనండి, ఇది అయిపోయింది. మీకు ఇది కూడా ఎలా డాట్స్ని పోసుకోవాలంటే ఇది కూడా మంచి సెంటర్లోకి అండి, ఈ సెంటర్ చూసుకొని డాట్స్ పోసుకుంటే ఈ రెండు భాగాలు కలుపుకొని ఇక్కడ చూసుకొని మనం టిక్ పెట్టుకొని సెంటర్ టిక్ పెట్టుకొని ఇది దీంతో ఒక అంగుళం ఇటు ఈ సైడ్ ఒక సైడ్ ఈ దీంట్లో ఇక్కడ టిక్ పెట్టినాను ఇటు సైడ్ ఒక అంగుళం మార్చి పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ పొడవచ్చి మూడున్నర పెట్టాను చూడండి. ఇటు ఇక్కడ నేను పేరుకు వస్తున్నాను, ఆ రీతి ప్రకారం కొట్టండి. ఇట్లా పట్టుకుంటారండి, అట్లా ఈ పట్టుకొని వేసేస్తే ఇక్కడ డాట్స్ వస్తుంది. తర్వాత ఈ డాట్స్ వచ్చి ఈ సంఖలోకి దీనికి స్ట్రైట్గా ఇటు ఒకటండి, ఇక్కడ ఒకటి పెట్టండి ఇది డాట్స్ మూడు కదండి. ఫ్రంట్ సైడ్ కటింగ్, అలానే హ్యాండ్స్ కటింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది జస్ట్ ప్రివ్యూ చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియో ఉందని చూపించడానికి మాత్రమే. ఎందుకంటే ఒకే వీడియోలో పోస్ట్ చేయడానికి బాగా లెంతీ అయిపోతుందని అలా పోస్ట్ చేస్తున్నానండి. ఇది కూడా యూస్ఫుల్ అయ్యింది, ఖచ్చితంగా వాచ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.